చేసుకున్నారా వరలక్ష్మి వ్రతం సో నేను కూడా బాగా చేసుకున్నానండి ఎలా చేశాను అనేది ఈ వ్లాగ్ లో షూట్ చేశాను సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇది ముందు రోజు ఈవినింగ్ అండి సో ఈవినింగ్ నేను బయటికి వెళ్లి ఫ్రూట్స్ ఇంకా పూజకి కావాల్సినవి ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చాను తీసుకొచ్చేసి ఇలా క్లీన్ చేసుకుంటున్నాను గోరువెచ్చని నీళ్ళల్లో పసుపు ఉప్పు వెనిగర్ వేసాను అందులో సో వేసేసి అలా ఫ్రూట్స్ ఒక 5 నిమిషస్ ఉంచాను నెక్స్ట్ ప్యాకెట్స్ తో ఉన్నవన్నీ శానిటైజింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ సో ఇలా చేసుకొని క్లీన్ చేసేసాను అన్నీ ఒక క్లాత్ పైన వేసేస్తున్నాను వాటర్ డ్రై అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఇలా చేసుకున్నాను ముందు రోజు నైట్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాను సగం వరకు అంటే క్లీన్ చేసుకున్నాను సో ఇలా పెట్టేసుకుంటున్నాను అన్నమాట ఫ్రూట్స్ నెక్స్ట్ వెజిటబుల్స్ కూడా కొన్ని తీసుకున్నాను అలాగే ఫ్లవర్స్ మామిడి కొమ్మలు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి ఎందుకంటే కరోనా కదా సో బయట నుంచి ఒక్క ఐటమ్ వచ్చినా కానీ మనం డైరెక్ట్ గా యూస్ చేయకూడదు అని చెప్పి నేను ఇలా క్లీన్ చేసుకుంటున్నాను సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి సేఫ్ గా ఉండండి నెక్స్ట్ వచ్చేసి నైట్ పడుకునే ముందు అన్ని నాన్ పెట్టేసుకున్నాను సో అమ్మవారికి శనగలు అలాగే పూర్ణం కోసం ఇక్కడ రైస్ నాన్ పెట్టాను రైస్ ఇంకా మినపప్పు నాన్ పెట్టాను అన్నమాట బూరలు చేస్తాం కదా సో పూర్ణం కోసం నాన్ పెట్టాను అండ్ ఇంకో దానిలో కూడా గారెలు వేసుకోవటానికని మినపప్పు నాన్ పెట్టాను అండ్ ఇంకో కప్పులో పెసరపప్పు వేసి ఉంచాను అన్నమాట మార్నింగ్ వాటర్ వేసుకుందామని వడపప్పు కోసం సో కిచెన్ కౌంటర్ అంతా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ముందు రోజు నైట్ అండ్ పూజ సామాన్లు కూడా క్లీన్ చేసేసాను నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేసేయచ్చు అని చెప్పేసి ముందు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ముందు పులిహోర కోసం కుక్కర్ పెట్టేశాను ఇటువైపు వచ్చేసి పరమాన్నం కోసం పాలు పెట్టాను సో రైస్ అయితే అయిపోయింది దింపేశాను చూసారు కదా అలా ఒక ప్లేట్ లో తీసుకున్నాను తీసుకొని ఒక సైడ్ కి పెట్టేశాను అన్నమాట లాస్ట్ గా పోపు వేశాను అండ్ ఇక్కడ వచ్చేసి పరమాన్నం కోసం రైస్ వేస్తున్నాను అన్నమాట నెక్స్ట్ కుక్కర్ లో శనగపప్పు పెట్టానండి సో 4 విజిల్స్ కి శనగపప్పు ఉడకపెట్టేశాను అన్నమాట బూరెల కోసం అండ్ గారెల కోసం ఇక్కడ పప్పు వేశాను నెక్స్ట్ గారెలు వేసుకుందామని చెప్పి ఇంకా ఆయిల్ వేస్తున్నాను సో ఇక్కడ నేను ఏం చేశానంటే కొంచెం పప్పు అని చెప్పి ఇంకా మిక్సీలో వేసుకొని అందులో ఒక స్పూన్ గోధుమ నూక కలిపానండి గారెలు వేసుకోవడానికి సో అలా చేసుకున్నట్లయితే క్రిస్పీగా బాగుంటాయి గారెలు పరమాన్నంకి నేను దింపేసిన తర్వాత బెల్లం కలుపుతానండి రైస్ ఉడికిపోయిన తర్వాత బెల్లం కలుపుతాను ఎందుకంటే మళ్ళీ పాలు విరిగిపోతాయని అలా కిందకి దింపేసి బెల్లాన్ని కలుపుకుంటాను అండ్ ఇక్కడ వచ్చేసి పరమాన్నం కోసమే డ్రై ఫ్రూట్స్ అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు ఫ్రై చేస్తున్నాను ఘీలోని సో ఫ్రై చేసేసి అందులో కలిపేశాను పరమాన్నం అయితే రెడీ అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం టిఫిన్ చేస్తున్నాను ఇక్కడ సో ఇడ్లీ పెట్టేశాను టిఫిన్ వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకి తినిపించేసి తర్వాత నేను పూజ స్టార్ట్ చేశాను అన్నమాట సో అటువైపు వచ్చేసి గారెలు వేసుకుంటున్నాను సో గారెలు అయితే నేను ఎప్పుడు ఇలా చేతి పైన ఒత్తుకొని వేసుకుంటాను సో చాలా మంది ఏంటంటే కవర్స్ ఇంకా ఏవో యూజ్ చేస్తుంటారు కదా సో నాకు అలాగైతే రావు అలవాటు లేదు నాకు ఇలాగే అలవాటు సో ఇలా ఫాస్ట్ గా అయిపోతుంది ఈజీగా కూడా ఉంటాయి సో ఇలా అయితే రెడీ అయిపోయి వడలు కూడా నెక్స్ట్ ఏంటి అంటే ఇటువైపు కుక్కర్ పెట్టేశాను పప్పు అయిపోయింది కదా సో అందులో వాటర్ అన్ని తీసేసి నెక్స్ట్ మళ్ళీ కొంచెం మ్యాష్ చేసుకొని స్టవ్ పైన పెట్టేశాను సో అందులో బెల్లం వేశాను పప్పులోని అది కొంచెం డ్రై అయ్యేంత వరకు అలా కలుపుతూ ఉండాలన్నమాట చాలా ఈజీగా అయిపోతాయి బూరెలు నెక్స్ట్ పూర్ణం కోసం అక్కడ మిక్సీ వేస్తున్నాను సో పూర్ణం పెట్టుకుంటాం కదా నైట్ నాన్ పెట్టాను కదా సో అది అయితే మిక్సీ వేసేసాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పప్పులో ఘీ ఇంకా ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను సో బెల్లం ఘీ ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ డ్రై అయ్యేంత వరకు కూడా ఉంచాను అన్నమాట బూరెలు సో బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇలా చాలా ఈజీగా ఉంటుంది ఫాస్ట్ గా అయిపోద్ది మనకి పని కూడా సో పూర్ణం కోసం అయితే రెడీ అయిపోయింది రుబ్బు సో అక్కడ తీసుకుంటున్నాను ఎవరైనా బిగినర్స్ ఉన్నట్లయితే ఇలా ట్రై చేయండి ఈజీగా వస్తాయి చాలా బాగా వస్తాయి బూరెలు కూడా సో చూసారా డ్రై అయిపోయింది చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా డ్రై అయిపోతుంది మనకి ఉండ చుట్టుకోవడానికి బాగా వస్తుంది అన్నమాట సో ఇలా ప్లేట్లో తీసేసి పక్కన పెట్టేశాను చల్లగా అయినంత వరకు సో నెక్స్ట్ వచ్చేసి నేను పాయసం చేసుకున్నాను సేమియా పాయసం సో
సో సేమియా పాయసం కోసం ఇక్కడ పాలు వేస్తున్నాను సో ఆ ఒక గ్లాస్ తో సేమియా తీసుకుంటే నేను 6 గ్లాసెస్ చేస్తానండి సో ఇక్కడైతే ఓన్లీ పాలు మాత్రమే యూస్ చేశాను సో దేవుని కోసం కాబట్టి ఓన్లీ పాలు యూస్ చేశాను నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అవి ఒక సైడ్ ని పెట్టుకున్నాను ఇందులో సేమియా అయితే ఆల్్రెడీ వేసేసాను వేయించేసి నెక్స్ట్ ఇలాచి పౌడర్ వేసాను सो सेमिया उड़कपोयिन तर्वात शुगर याड चेसेसानु अलागे ड्राई फ्रूट्स कूडा अंदुलोने वेसेसि दिंपेसानु सेमिया कूडा रेडी अयिपोयिंदि नेक्स्ट एंटंटे इक्कड बूरल कोसम आयिल पेट्टुकुन्नानु सो फस्ट गार्लिक वेसानु कदा अंदुलोने वेसेस्तुन्ना अन्नमाट बूरल कूडा सो इला चुट्टेसुकुन्नानु आयिल मरिगे लोपु सो चुट्टुकोनि इंका पूर्णम कोसम मनं रेडी चेसुकुन्नां कदा सो अंदुलो कोंचेम साल्ट अलागे लाइट गा शुगर वेसानु सो वेसेसि इला चेसुकोनि वेसुकुंटुन्नानु बूरलु सो बूरलु कूडा चाला बागा वच्चायि एवरैना बिगिनर्स उंटे मात्रं इला चेसुकोंडि ईजीगा उंटुंदि अंड त्वरगा अयिपोतुंदन्नमाट मनकि इला पूजलु उंडेटप्पुडु इला चेसुकुन्नट्लयिते त्वरगा अयिपोतुंदि కొంతమందికి పాకం తీయడం అది తెలియదు కదా సో తెలియని వాళ్ళకి ఇలా చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుందన్నమాట అంటే త్వరగా సో బూరలు కూడా రెడీ అయిపోయాయండి సో చూసారు కదా చాలా బాగా వచ్చాయి నాకైతే అండ్ ఈజీగా కూడా అయిపోయిందన్నమాట సో ఇవి ఒక హాట్ బాక్స్ లో తీసేసి ఇవి అయిపోయిన వెంటనే ఒక్కొక్కటి నేను పూజ రూమ్ లో పెట్టేశానండి ఒక్కొక్కటి అయిపోయిన వెంటనే పూజ రూమ్ లో పెట్టేసుకుంటున్నాను అన్నమాట ఇంకా కిచెన్ అంతా నిండిపోతుందని చెప్పేసి सो नेक्स्ट फाइनल गा नेने कड़ा पोप वेस्तुन्नानु पुलिहोर कोसम मुंदु पुलिहोर तो स्टार्ट चेसानु मल्ली पुलिहोर तोने एंड चेसानु वंट ఇక్కడ పోప్ కోసం ఏంటంటే జీలకర్ర ఆవాలు అలాగే మినపప్పు శనగపప్పు ఎన్ని మిరపకాయలు పచ్చి మిరపకాయలు ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసేసి ఇంకా ఫ్రై చేసుకొని పులిహోరలో వేసేసాను సో పులిహోరలో వేసిన వెంటనే మనం చుట్టూ ఉన్న రైస్ ని కనుక మూత పెట్టేస్తే అంటే రైస్ తోని అది కవర్ చేసేస్తే పోప్ అనేది రైస్ కి చాలా బాగా పడుతుంది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి सो चूसर कदा इला वेसेसिन वेंटने आ चुट्टू उन्ना राइस तो मूत पेट्टेयाली पोपुनी सो अला चेसुकुन्नट्लयिते राइस की फ्लेवर अनेदी बागा पड़तुंदी आ पोपुदी అటువైపు ఏంటి అంటే ఇందులో పులుపు వేసుకుంటాం కదా సో దాని కోసం చింతపండు గుజ్జు మరగపెడుతున్నాను దగ్గర అయ్యేంత వరకు సో ఆ గుజ్జులోని నేను కొంచెం salt అలాగే ఇంగువ పౌడర్ వేసుకున్నాను సో అలా వేసుకొని దగ్గర అయిన తర్వాత ఆ పులిహోరలో కలుపుకోవాలి ఇక్కడ ఏంటి అంటే శనగ పలుకులు అలాగే జీడిపప్పు ఫ్రై చేసుకొని వేసుకున్నాను వేసుకున్న తర్వాత పులుపు వేసుకున్నానన్నమాట పులుపు వేసుకొని ఒకసారి చూసుకోవాలి పులుపు ఉప్పు కాకపోతే మనమైతే చూడడం అవ్వదు కదా ఆ రోజు సో నేనైతే ఏది టేస్ట్ చేయలేదు అలా ఉండేసి పెట్టేసానన్నమాట సో ఇలా అయితే యాడ్ చేసుకొని ఇంకా ఫైనల్ గా పులుపు వేసుకొని కలిపేసాను కలిపేసి వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసి సో అది కూడా పూజ మందిరంలో పెట్టేసాను పెట్టేసిన తర్వాత పూజ కోసం రెడీ చేసుకున్నాను సో పూజ కోసం రెడీ చేసుకున్న తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేశానండి ఎందుకంటే నాకు అలవాటు లేదు సారీ ఎక్కువగా సో అందులో అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇంకా డ్రెస్ అయితే ముందు చేంజ్ చేయలేదు సో అన్ని పనులు డ్రెస్ తోనే చేసి తర్వాత డ్రెస్ చేంజ్ చేసాను సో ఇక్కడ చూసారా పూజ రూమ్ లో అన్ని పెట్టేసుకున్నాను రెడీగా సో ఇప్పుడు ఇవి అన్ని ప్రసాదాలు అమ్మవారికి పెడతాననమాట సో చూసారు కదా బూరలు గారెలు పరమాన్నం ఇంకా పాయసం వడపప్పు అవన్నీ పెట్టుకున్నాను సో ఇక్కడ ఎక్కడైతే పెడతామో పీఠం అక్కడ నేను పసుపుతో పసుపు రాసుకుంటున్నాను అలాగే ముగ్గు కూడా పెట్టేసానన్నమాట తర్వాత అండ్ మా పూజ మందిరంలో కొంచెం ప్లేస్ ఉంటుంది సైడ్న సో అక్కడ చేసుకుంటాను నేను ఏదైనా సెపరేట్ గా పూజ అయ్యేటప్పుడు అక్కడ ఒక పీట పెట్టేసి చేసుకుంటాను అన్నమాట సో ఇలా చేశాను కొంటాను నేను నెక్స్ట్ ఏంటి అంటే దీనిపైన ఒక మా స్టూల్ ఉంది చిన్నది సో దానిపైన అమ్మవారికి అలంకరణ చేసుకుంటున్నాను అన్నమాట మొన్న ఒక వీడియో చేశాను కదా సేమ్ అలాగే చేశాను కాకపోతే అక్కడ పసుపు కుంకుమ ఏమీ యూస్ చేయలేదు సో ఇక్కడైతే చెంబు లోపల వాటర్ వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసేసాను సో ఎవరైనా నవధాన్యాలు ఉన్నా కానీ అందులో వేసుకోవచ్చు అన్నమాట సో వేసేసి ఇలా అమ్మవారిని అలంకరించేసాను అన్నమాట సింపుల్ గా సో అలంకరించేసిన తర్వాత ఇంకా కిందన ఇంకో పీట తీసుకొని అక్కడ ఫోటో పెట్టాను
వరలక్ష్మీ దేవి ఫోటో పెట్టేసి ఇంకా ఆ ఫోటో కూడా కొంచెం డెకరేట్ చేసేసాను. నాకు ఫ్లవర్స్ అయితే ఎక్కువగా దొరకలేదండి, ఇంకా మా ఇంటి దగ్గరలో ఏవి దొరికితే అవి తీసేసుకున్నాను అన్నమాట. సో దూరం వెళ్ళటానికి కూడా భయం కదా ఇప్పుడు, సో దగ్గరలోనే ఏవి దొరికితే అవి తీసేసుకొని ఇంకా సింపుల్గా చేసుకున్నాను అన్నమాట వరలక్ష్మి వ్రతం. సో ప్రసాదాలు తయారు చేసి పెట్టుకున్నాను కదా, అవి కొంచెం కొంచెం అమ్మవారికి పెట్టేస్తున్నాను అన్నమాట. సో అన్నీ నేను 5 రకాలు అనుకున్నాను, సో 5 రకాలు చేసుకున్నాను అన్నమాట. సో చూసారు కదా పరిమాణం, గారెలు అలాగే బూరెలు ఇంకా పులిహోర ఇంకా పాయసం, ఇవి 5 అనుకున్నాను, సో 5 చేసేసాను. అలాగే ఫ్లవర్స్ ఫ్రూట్స్ కూడా నేను 5 రకాలుగా తీసుకున్నానండి, ఎందుకంటే అంటారు కదా అమ్మవారి పూజలు చేసేటప్పుడు 3 రకాలు 5 రకాలు 7 రకాలు ఇలా పెట్టుకోవాలి, సరి సంఖ్యలో తీసుకోకూడదు అని చెప్పేసి. సో అందుకని చెప్పి నేను అన్ని 5 రకాలు అనుకున్నాను, 5 రకాలు తీసుకొని ఇలా సింపుల్గా చేసుకున్నానండి. నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసేసి ఇక్కడ పసుపు గణపతిని తయారు చేసుకుంటున్నాను. సో గణపతిని పెట్టేసి ఇంకా పూజ స్టార్ట్ చేసేసాను అన్నమాట. అమ్మవారికి గాజులు చీర కూడా పెట్టానండి, చీర అది ఇక్కడ కనిపించట్లేదు, సో నా పక్కన పెట్టాను, సో తర్వాత పెడదామని. సో ఇలా పెట్టేసి ఇంకా పూజ స్టార్ట్ చేసేసి కథ చదువుకున్నాను, అండ్ కథ మధ్యలో తోరణం కూడా కట్టేసుకున్నాను చేతికి. సో అవన్నీ పెడదాము అంటే ఇంకా కొన్ని కట్ చేసేసానండి, ఎందుకంటే వీడియో చాలా లెందీగా అయిపోతే ఇంకా చూడడానికి మీకు కూడా బోర్ కొడుతుందని చెప్పేసి ఇంకా చిన్న చిన్న పార్ట్స్ మాత్రమే యాడ్ చేశాను. సో ఇలా పెట్టేసి రెడీ చేసుకున్న తర్వాత కథ చదువుకున్నాను. సో కథ చదువుకొని హారతి ఇచ్చేసాను. మార్నింగ్ పూజ అయితే ఇలా అయిపోయింది. సో పూజ చేసిన తర్వాత ఒక ముత్తైదువుని పిలిచేసి, మా ఇంటి పక్కనే ఒక ముత్తైదువుని పిలిచేసి ఒక్కరికి మాత్రమే తాంబూలం ఇచ్చానండి. సో ఎందుకంటే చాలా మంది ఇప్పుడు బయట పిలిచినా కానీ ఎవరు రారేమో అని చెప్పేసి ఇంకా నాకు భయం వేసి కూడా ఎవరిని పిలవలేదు. సో పక్కన ఒక ఆంటీ ఉంటే ఆవిడకి ఇచ్చేసాను అన్నమాట తాంబూలం. సో చూసారు కదా ఇలా చదువుకున్న తర్వాత హారతి ఇచ్చేసానండి. సో హారతి ఇచ్చేసిన తర్వాత తాంబూలం ఇచ్చేసాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకొని తర్వాత పిల్లలకి పెట్టేసి ఇంకా ఈవినింగ్ కూడా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ద్వీపం పెట్టేసుకున్నాను. ఈవినింగ్ నేను లలిత సహస్రనామం చదువుకొని మళ్ళీ హారతి ఇచ్చేసానండి. సో ఈ ఇయర్ అయితే ఇలా చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం. సో కరోనా నుంచి తొందరగా మనం బయటపడాలని కోరుకున్నాను. సో అందరూ సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇలా అయిందండి నా పూజ. ఈ పూజలో ఏమైనా తప్పులు ఉన్నా కానీ నాకు కమెంట్లో షేర్ చేయండి, ఎందుకంటే నాకు కూడా తెలియాలి, నేను కూడా తెలుసుకుంటాను, మీ నుంచి కూడా నేను నేర్చుకుంటాను. అలాగే కొన్ని సజెషన్స్ అయితే నాకు ఇవ్వండి, వ్లాగ్ ఎలా షూట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీకు ఐడియా ఉన్నట్లయితే నాకు ఆ సజెషన్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. సో ఏది ఉన్నా కానీ మీరు నాకు కమెంట్ చేయొచ్చు. సో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నేనైతే ఇలాగే చేసుకుంటానండి పూజ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, సో దాన్ని క్లిక్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకొని పక్కన ఆల్ అని ఉంటుందండి, దానిపైన కూడా క్లిక్ చేసుకున్నట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇలా అయిందండి ఈరోజు నా పూజ. ఇంకో మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.